ఈ అమెరికా రైల్వే స్టేషన్లో మన కారు వాళ్ళకి ఇస్తే ఆ కార్ని ఇలాంటి గూడ్స్ బండ్లలో ఎక్కించి మనతో పాటే తీసుకుపోవచ్చు ఈ గూడ్స్లో రెండు అంతస్తులు ఉన్నాయి ఒకొక్క అంతస్తులో సుమారుగా నాలుగు కార్లు పట్టేటట్టు ఉన్నాయి ఈ కార్లన్నీ దీంట్లోకి ఎక్కించి మనం ఎక్కిన రైలుకే ఈ భోగిలు అతికిస్తారు వెనకపక్క మళ్ళీ ఆడ దిగినప్పుడు మళ్ళీ మన కార్ని తీసుకొని పోవచ్చు ఇలాంటి రైళ్ళని ఆటో ట్రైన్ అంటారు ఇలాంటి సర్వీసు కేవలము వర్జీనియా నుంచి ఫ్లోరిడాకు మాత్రమే ఉంది కారును తీసుకుపోయే ట్రైన్ టికెట్లు మారుతా ఉంటాయి ఏరోప్లెయిన్ టికెట్ల మాదిరిగా అందాసుగా ఒక మనిషి ఒక కారు దీంట్లో పోవాలంటే సుమారుగా ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుంది అంటే మూడు వందల యాభై డాలర్లు మనతో పాటు కార్లను తీసుకుపోయే ఈ రైలు రోజు సాయంత్రము నాలుగు గంటలకు వర్జీనియా నుంచి బయలుదేరుతుంది పొద్దున్నే తొమ్మిది కల్లా ఫ్లోరిడా చేరుతుంది అంటే సుమారుగా పదిహేడు గంటలు పడుతుంది అదే కనుక మనంతకు మనం కారు డ్రైవ్ చేసుకుంటూ ఆగకుండా పోతే ఫ్లోరిడాకి సుమారుగా పన్నెండు గంటలు పడుతుంది ఈ యాప్ట్రాక్ అనే రైలు సెంట్రల్ గవర్నమెంట్ సొగము ప్రైవేట్ కంపెనీ వాళ్ళది సొగం ఉంది దీంట్లో మనం కారును తీసుకోవాలంటే దీంట్లో పోవాల్సిందే తప్ప లేకపోతే ఏరోప్లైన్ టికెట్టు మనమొకరం ట్రైన్లో పోయే టికెట్ ఒకటే ఉంటుంది అమెరికాలో రైళ్లల్లో ప్రయాణించే వాళ్ళు చాలా చాలా తక్కువ చాలామంది ఏరోప్లేన్లలోనే పోతారు లేదా కార్ డ్రైవ్ చేసుకుంటా పోతారు రైలు కవరేజ్ కూడా చాలా తక్కువ ఈ దేశంలో మనకు మన కారుకు ఇరవై ఐదు వేల రూపాయలు టికెట్ పెడితే ఇదిగో ఇటు అటు సీట్లలో కూర్చొని పోవాలి రాత్రి అంతా ఇక ఈ ట్రైన్లో పడుకొని పోవాలంటే సుమారుగా యాభై వేల రూపాయలు ఉంది టికెట్ ఈ ట్రైన్లో పోయే వాళ్ళందరూ తప్పనిసరిగా వాళ్ళ కారును కానీ స్కూటర్ను కానీ తీసుకుపోవాలా ఈ రైల్లో ఒక భోగిలో ఇట బార్ మాదిరిగా ఉంది ఇక్కడ మందు కూల్ డ్రింక్స్ కాఫీ అన్నీ అమ్ముతారు కావాలంటే వచ్చి కొనుక్కోవచ్చు అయినా మనకి రైలు అంటేనే చాయా 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 సమోసే 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 అంటేనే బాగుంటుంది రైల్లో ఈ రైల్లో రెండు అంతస్తులు ఉంది ఈ పై అంతస్తులో ఇట కూర్చోవడానికి లేకపోతే ఇస్పెటాకులు ఆడుకోవడానికి లేకపోతే కిటికీలోంచి అందమైన ప్రకృతిని చూడడానికి ఇట్ట రకరకాల సోఫాలు ఉన్నాయి ఈ రైలంతా కూడా ఏసీ కోచు నాకైతే ఈ ఎయిర్ కండిషన్ కోచ్ల కంటే బాగా కిటికీలోంచి చల్లగా గాలి వస్తుంటే బాగుంటుంది కిటికీ అంటేనే నాకు ఒక పాట గుర్తొచ్చింది అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది మీకు గుర్తున్న రైలు అనుభూతులు కింద కామెంట్స్లో పెట్టండి ఇంకా ఈ రైల్లో సాయంత్రము డిన్నర్ పెడతారు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెడతారు కాకపోతే మన సీటు దగ్గరకు వచ్చి ఇయ్యారు అందరూ ఈ భోగికి వచ్చి ఇక్కడ కూర్చొని తినాలా ఈ రైల్లో మనం కూర్చుంటే వాళ్ళు రెస్టారెంట్ల మాదిరికి వచ్చి సర్వ్ చేస్తారు చాలామంది మనము ఎక్కువగా బస్సుల్లోనే పోతుంటాము రైళ్లలో ఎప్పుడోగా అనుభవం కాబట్టి రైల్లో తిన్న తిండి భలే గుర్తుంటుంది ఒకసారి నేను హైదరాబాద్లో కాచిగూడ నుంచి కడపకు పోయేటప్పుడు అనుపమాలో బిర్యానీ కొనుక్కొని రైల్లో తిన్నాము అబ్బా బలూన్ ఉంది అది ప్రయాణం చేసేటప్పుడు బో అవుతుంది ఈ రైల్లో తిండి పెద్ద వెరైటీలు ఏముండవు ఒకటి రెండు ఉంటాయి అంతే ఇదిగో ఇట బ్రెడ్ ముక్కలు లేకపోతే చికెన్ పొద్దున పొద్దునైతే ఒక బేగిలు ఒక అరటిపండు ఆరెంజ్ జ్యూస్ అటు ఉంటాయి అన్నిటికంటే ముఖ్యంగా రైల్లో టాయిలెట్లు ఉంటాయి కాబట్టి బస్సు కంటే ప్రశాంతంగా ఉంటుంది ఆ బస్సులో డ్రైవర్ దగ్గర నిలబడి అన్నా అన్నా బస్సాపన్నా ఒంటికి వస్తుందని అడుక్కోనవసరం లేదు ఏడైనా మనం ఇంకా ఒంటికి పోసుకోలేమంటే ఇంకా ఊరికనే ఒంటికి వస్తా ఉంటుంది ఈ అమెరికా రైళ్లలో టాయిలెట్ నీళ్లు లెట్రిన్ నీళ్లు అన్ని కూడా కింద పడవంట ట్రాక్ మీద డైరెక్ట్గా ట్యాంకిల్లో స్టోర్ చేసి తర్వాత తీసేస్తారంట నేను కడపలో ఒకసారి ఇటాటి రైలు పట్టాల దగ్గర పోయి రాజమౌళి మాదిరిగా సినిమా తీద్దామని చెప్పి ఫోన్లో వీడియో ఆన్ చేసి ఆ రెండు పట్టాల మధ్యలో పెట్టినాను రైలు వచ్చేటప్పుడు రైలేమో బాగానే పోయింది తర్వాత చూస్తే నా ఫోన్ మీద ఉన్నాయి అవి మరి మంచి నీళ్ళో లేకపోతే ఎవరన్నా వదిలి నీళ్ళో తెలియదు మరి ఇంకా చేసేది ఏముంది ఫోన్ దుడుచుకొని పోతానడం మళ్ళా ఇంకా ఇటాటి సీట్లలోనే రాత్రి నిద్రపోతే పొద్దున్నే ఫ్లోరిడాలో దించుతారు ఇంకా మళ్ళీ కార్లన్నీ కూడా గూడ్స్ నుంచి దించి బయటికి తీసుకొచ్చి మనకి ఇస్తారు బస్సుల్లో రైళ్ళల్లో విమానాలలో ప్రయాణించడం ఒకటి విమానం నుంచి దూంకుతేడు ఉంటుందో ఆ వీడియో ఇవి ఉంది ఇటు చూడండి